హెల్త్ ఫైల్, మన చుట్టూ ఉన్న పర్యావరణము, లేతే కాలుష్యము మన ఆరోగ్యం మీద, శ్వాస వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపిస్తుంటుంది. అందుకనే శాస్త్రవేత్తలు గ్లోబల్ వార్మింగ్ అంటూ హెచ్చరిస్తూ వస్తున్నారు. కానీ ట్రాఫిక్ పెరుగుతోంది, పొల్యూషను పెరుగుతోంది, దానివల్ల శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. శ్వాస సంబంధ సమస్యల ఎఫెక్ట్ హార్ట్ మీద కూడా ఉంటూ ఉంటుంది. మరి సైనసైటిస్ అంటే ఏంటి, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, సైనసైటిస్ని నెగ్లెక్ట్ చేసే కొద్ది తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి, మరి శ్వాస వ్యవస్థకు సంబంధించిన సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి, పాలీసైంటిఫిక్ ఆయుర్వేద అంటే ఏంటి, వివరాలన్నీ అందించడానికి ప్రముఖ కార్డియాక్ సర్జన్, ఆయుర్వేద పరిశోధకులు డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి, థ్యాంక్ యూ. సార్, మీరు ఎప్పుడు ట్రాఫిక్ అవేర్నెస్ గురించి చాలా చెప్తూ ఉంటారు, ఆ సెన్స్ ఉండాలి, అది మానసిక ఒత్తిడిని కూడా దూరం చేస్తుందని. అండ్ ఆల్సో ఆరోగ్యానికి కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. నవేడేస్ మనం హెవీ ట్రాఫిక్ చూస్తున్నాము, దాంతో పర్యావరణం కూడా బాగా దెబ్బతింటుంది, పొల్యూషన్ పెరుగుతుంది. ఈ సిచ్యువేషన్స్ గురించి మీరు ఏమంటారు? డెఫినెట్లీ అండి, ఇప్పుడు ఫాక్ బెన్ అని, కాఫ్ బెన్ అని ఒక రీసెంట్ రీసెర్చర్ ఉన్నారు, ల్యాన్సెట్ పబ్లికేషన్, ఎందుకంటే అంత డేటా ప్రకారంగా మనం మాట్లాడాలి సైంటిఫిక్ ఎవిడెన్స్ తో. లేవంటున్నారు పొల్యూటెంట్స్, ఇది నైట్రోజన్ ఆక్సైడ్లు, నైట్రోజన్ డైఆక్సైడ్లు, ఈ పొల్యూటెంట్స్ ఎక్కువ అవడంతో కాలుష్యం పెరగడం వలన ఈ నైట్రోజన్ డైఆక్సైడ్ వలన హార్ట్ రోగమే కాకుండా సైనసైటిస్, మీరు ఇందాక అన్నట్టు లంగ్ ఇన్ఫెక్షన్స్, అంటే లిటరలీ పొల్యూషన్ ఇస్ కనెక్టెడ్ టు ఆల్మోస్ట్ ఆల్ డిసీజెస్. కాబట్టి పొల్యూషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈరోజు మనం వాతావరణాన్ని కనుక మనం కరెక్ట్ చేయలేకపోతే చాలా పెద్ద ఉపద్రవానికి లోనయ్యే ప్రమాదం ఉంది. అంటే ఈ అవేర్నెస్ అందరికీ ఉండాలి, కానీ ఎవరికి వాళ్ళు పక్కన వాళ్ళ గురించి అనుకుంటారు, కానీ ఎవరికి వాళ్ళకి ఉండాల్సిన సెన్స్ కానీ, బట్ అట్ ద సేమ్ టైమ్ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ కూడా ఉంటూ ఉంటుంది కదా. అండ్ ఇండైరెక్ట్గా మన రెస్పిరేటరీ సిస్టమ్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటున్నట్టుగా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పొల్యూషన్ వల్ల? చూడండి, ఇప్పుడు పొల్యూషన్ వల్ల స్ట్రైట్ ఫార్వర్డ్ మనం పీల్చే ఆ గాలిలో ఉన్న కాలుష్యం వలన లంగ్స్ స్ట్రైట్ గా ఎఫెక్ట్ అవుతాయి అనేది ఇట్స్ వెరీ సింపుల్ సబ్జెక్ట్ అని అందరికీ అర్థమైనదే. అయితే దీంతో పాటు హార్ట్ కి కూడా లింక్ పెడుతున్నారు ఇప్పుడు ఈ మధ్య. ఏంటంటే డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంది ఈ అంటే ఈ వాతావరణంలో ఉన్న పొల్యూటెంట్స్ వలన ఎథెరోస్క్లెరోసిస్ అంటే రక్త నాళాలలో పేరుకునే కొవ్వు ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఎథెరోస్క్లెరోసిస్ చాలా ఫాస్ట్ గా వస్తుంది, హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. దీనివల్ల ఇంతకు ముందు పొల్యూషన్ లెవెల్స్ కి హార్ట్ డిసీజెస్ కి కనుక కంపేర్ చేస్తే చాలా కోరిలేషన్ ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగింది అంటున్నారు. అమెరికాలో అయితే 40 సెకండ్లకు ఒక పేషెంట్ చనిపోతున్నారు హార్ట్ డిసీజ్ తో, అందులో 60% ఆఫ్ దెమ్ పొల్యూషన్ లో అవుతున్నారు అని చెప్పి ఒక ల్యాన్సెట్ రీసెంట్ గా చదువుతున్న జర్నల్లో మెన్షన్ చేశారు. నంబర్ వన్. సేమ్ కాఫ్మెన్ గారు ఒక దాదాపు దీని మీద 16 సంవత్సరాలు పరిశోధన చేసి ఈ విషయాన్ని బయటపెట్టడం జరుగుతుంది. అలానే డెఫినెట్ గా లంగ్స్ కి దెబ్బతీసే రోగాలు కానీ, లేకపోతే ఫైన్ సూట్ ఉంటుంది ఇండస్ట్రియల్ ఏరియాస్ లో ఎస్పెషల్లీ, ఆ ఫైన్ సూట్ వల్ల ఏమవుతుంది, లంగ్స్ లో ఫైన్ సూట్ వెళ్ళి ఆ లంగ్స్ ని డ్రై చేసి ఒక ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ ILD అంటారు. అంటే లంగ్ డ్రై అయిపోతుంది, అప్పుడు ఆ ఊపిరి పీల్చుకోవడానికి, అంటే లంగ్ డ్రై అయిపోయి ఆ లోపల ఉన్న ఎల్వెల్ అయి, అంటే మన ఊపిరి తీసుకున్నప్పుడు బ్లడ్ కి లంగ్స్ కి మధ్యలో ఎల్వెల్ అయి అని ఒకటి ఉంటుంది, ఒక చిన్న లేయర్, ఆ లేయర్ ఆఫ్ లంగ్ టిష్యూ, దాని నుంచి గ్యాసెస్ ట్రాన్స్ఫర్ అవుతాయి మనం పీల్చుకున్న గాల్లో ఉన్న ఆక్సిజన్, అది ఎక్స్చేంజ్ అవుతుంది బ్లడ్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్. కాకపోతే అది గట్టిగా అయిపోవడం వలన అక్కడ థిక్నెస్, స్టిఫ్నెస్, అల్వెలర్ స్టిఫ్నెస్ అంటాం, అది ఇంక్రీజ్ అవ్వడం వలన ఆటోమేటిక్ గా లంగ్ డిసీజ్ కి వెళ్తుంది. ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ అనే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. సైనసైటిస్ అనేది కామన్ గా, ఇందాక మీరు అన్నట్టు ఇది చాలా కామన్ గా పొల్యూషన్ ఎఫెక్టే అని చెప్పి చెప్పుకోవచ్చు డైరెక్ట్ గా. కాబట్టి పొల్యూషన్ అనేది దేర్ ఇస్ నో డౌట్. అయితే దాన్ని ఎలా మనం, ఇప్పుడు పొల్యూషన్ అనేది మీరు అన్నట్టు డెఫినెట్ గా ఇన్ఎవిటబుల్ అయిపోయింది, ఎందుకంటే నిత్య కృత్యాలకి మనం అంటే ఫర్ అవర్ డైలీ లైఫ్ వీ హ్యావ్ టు ట్రావెల్. అలా ఉన్నప్పుడు మరి దీని నుంచి ఎలా మనం దీని నుంచి బయటపడాలి అనేది డెఫినెట్ గా ఆలోచించవలసిన విషయం. ఇందులో మళ్ళీ మన ఆయుర్వేద పరంగా కూడా దాన్ని ఆ డైమెన్షన్ లో కూడా ఆలోచించాలి, ఎందుకంటే ఈ పొల్యూటెంట్స్, అంటే మనం అప్పుడు కోవిడ్ గురించి చెప్పుకున్నాం, కోవిడ్ అనేది వాతాన్ని పిత్తాన్ని, అలానే పిత్తాన్ని వాతాన్ని పెంచే రోగం.
ఈ పొల్యూటెంట్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటి వలన బాడీలో జరిగే చేంజెస్ ఏంటి, ఇది వాత పిత్త కఫాల యొక్క డైమెన్షన్ లో, ఎందుకంటే అది తెలిస్తే వాత పిత్త కఫాలని బ్యాలెన్స్ చేసే పద్ధతులు ఆయుర్వేదం బ్యూటిఫుల్ గా మెన్షన్ చేస్తున్నాయి. సో ఆ డైమెన్షన్ లో చూడడం నాకు అలవాటు బేసిక్ గా. సో పొల్యూటెంట్స్ కూడా ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు నైట్రోజన్ డైఆక్సైడ్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ పొల్యూటెంట్ తీసుకోండి, అది వాతాన్ని పెంచుతోంది మీకు బాడీలో. వాతానికి రూక్షణము ఖారము అని చెప్పి కొన్ని ప్రాపర్టీస్ మెన్షన్ చేశారు. అంటే వాతం వలన టిష్యూ డ్రై అయిపోవడం, రూక్షణం అంటే డ్రైనెస్, ఖరం అంటే స్టిఫ్ అయిపోతుంది. సో ఈ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్స్ వాతానికి చెందిన పొల్యూషన్స్ కనుక ఎక్కువైతే డెఫినెట్ గా పీపుల్ విల్ ఎండ్ అప్ విత్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ లేకపోతే ఎథెరోస్క్లెరోసిస్ ఫాస్ట్ అవుతుంది. అట్లనే ఈ ఇందాక చెప్పుకున్న రీసెర్చ్ లో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కాల్షియం ఇండెక్స్ బాగా పెరుగుతుందంటే ఈ ప్లాక్ లో, హై కాల్షియం డిపాజిట్స్ అయిపోయి ఫాస్ట్ గా ప్లాక్ ఫామ్ అవడమే కాకుండా అది క్యాల్సిఫై అయిపోతుంది. క్యాల్సిఫైడ్ ప్లాక్ అంటే చాలా కష్టం, వాటికి స్టెంట్ పెట్టడం కూడా కొన్నిసార్లు కష్టం అవుతుంది, అప్పుడు బైపాస్ సర్జరీనే చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ ఆయుర్వేదం యొక్క డైమెన్షన్ డెఫినెట్ గా మనకి హెల్ప్ చేస్తుంది ఈవెన్ పొల్యూషన్ వలన కలిగే రోగాలలో కూడా. అంటే మీరు చెప్పే పాయింట్లో చాలా ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందండి. అంటే నవేడేస్ హార్ట్ అటాక్స్ యంగ్స్టర్స్లో ఎక్కువైనాయి అండ్ ఆల్సో వాళ్ళకి ఏ రిస్క్ ఫ్యాక్టరు లేదని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే మీరు చెప్పే దాంట్లోంచి తీసుకుంటే ఇండైరెక్ట్గా ఈ పొల్యూషన్ అనేది కూడా ట్రిగ్గర్ చేస్తుందని అర్థం చేసుకోవచ్చా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ అదే ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే రీసెర్చ్ జరిగి దీని మీద ప్రొయాక్టివ్ గా ఒక 10 ఏళ్ళు అబ్జర్వ్ చేసి దాదాపు 8,000 పేషెంట్స్ ని అబ్జర్వ్ చేసి వాళ్లలో 8,000 నార్మల్ పీపుల్ ని వాళ్ళలో ఎలా ప్రోగ్రెస్ అయింది అండ్ కోరిలేషన్ పొల్యూషన్ చెక్ చేశారు. ఆ స్టడీ బ్యూటిఫుల్ గా ల్యాన్సెట్ లో రిపోర్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ చదివాను. దాంట్లో డైరెక్ట్ గా హార్ట్ కి ఎఫెక్ట్ చేస్తుంది, ఎథెరోస్క్లెరోసిస్ చాలా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతుంది, సడన్ కార్డియాక్ డెత్ కి ఇది పొల్యూషన్ కూడా మేజర్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పి ఇప్పుడు ఖచ్చితంగా నిర్ణయించి చెప్తున్నారండి. ఇంకోటి అంటే ఏవైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్గా హార్ట్ మీద, ఇన్ఫ్యాక్ట్ సింపుల్గా కాఫ్ తీసుకున్నా కూడా ఎక్కువ కాఫింగ్ చేసే కొద్ది కూడా హార్ట్ మీద లోడ్ పడుతుంది అంటారు కదండి. అంటే ఏవైనా శ్వాస వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉంటే వాళ్ళకి హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుందని గమనించుకోవాల్సి ఉంటుందంటారా? అంటే ఇప్పుడు ఇది రెండు అండి. ఇప్పుడు హార్ట్ లో ప్రాబ్లం వస్తే లంగ్స్ లో ప్రాబ్లం రావచ్చు, ఎందుకంటే హార్ట్ ఒకవేళ వీక్ అయింది అనుకోండి లంగ్స్ లో పల్మనరీ ఎడిమా అనే ఒక సిచ్యువేషన్ కి దారి తీయచ్చు. అదే లంగ్స్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లంగ్స్ వల్ల పల్మనరీ క్యాపిలరీ వెజ్ ప్రెషర్ అని ఒక పారామీటర్ చెప్తారు మాకు అల్లుపతి, అది వెజ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవడం వలన రైట్ వెంట్రికల్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రెండు కూడా పరస్పరం ఒకదాని ఒకటి హెల్ప్ చేసుకుంటే అలానే హర్ట్ కూడా చేసుకోగలవు ఈ రెండు టిష్యూస్ కూడా. కాబట్టి ఈ మనం అంటే దీనికి జాగ్రత్తలు తీసుకోవడం తప్ప దీన్ని నివారించడం, ఇప్పుడు పొల్యూషన్ అయితే పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే మనం వెహికల్స్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ఫార్మస్యూటికల్ ఎమిషన్స్ ఇవన్నిటికి కూడా వీటన్నింటి వల్ల పొల్యూషన్ డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఈ రెండు అలాగా రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి ఒక ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇంకొక దాని గురించి కేర్ తీసుకోవడం కానీ లేదా ఆయుర్వేద పరంగా ఏమన్నా మెడిసిన్స్ తీసుకోవడం ఏమన్నా సాధ్యం అంటారా? డెఫినెట్గా సాధ్యం, అదే చెప్దాం అనుకున్నాను యాక్చువల్లీ. ఇప్పుడు చూడండి, పొల్యూషన్ పొల్యూటెంట్ ఫ్యాక్టర్స్ కుడ్ బి వాత ఫ్యాక్టర్స్ ఆర్ పిత్త ఆర్ కఫ. అంటే పొల్యూటెంట్స్ ఇప్పుడు నైట్రోజన్ డైఆక్సైడ్ అని ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, ఇది ఒక అవగాహన ప్రోగ్రామ్ మాత్రమే, దీనిలో మీరు సీరియస్ గా తీసుకుని అంటే వ్యూవర్స్ చెప్తున్నాను సీరియస్ గా తీసుకుని ఇది ఇంట్లో రెమెడీస్ ట్రై చేయండి. అవగాహన ఎలా ఉంటుంది ఎలా ఇద్దాం అనుకుంటున్నానంటే పొల్యూటింగ్ ఫ్యాక్టర్స్ కూడా వాతాన్ని బాడీలో అగ్రివేట్ చేస్తున్నాయి లేదా పిత్తాన్ని అగ్రివేట్ చేస్తున్నాయి లేదా కఫాన్ని అగ్రివేట్ చేస్తున్నాయి అని చెప్పి మనం క్లాసిఫికేషన్ చేసుకోవాలి. నెంబర్ వన్ ఇది ఒక ఎత్తు అయితే బాడీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అనేది బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ నంబర్ వన్, అట్లానే లోకల్ గా లంగ్స్ లో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, అంటే లంగ్స్ లో ఇమ్యూన్ సిస్టమ్ కి రెస్పాన్సిబుల్ అల్వేలార్ మాక్రోఫేజెస్ అంటారు, అంటే మన బాడీలో ఉన్న ఈ మోనోసైట్స్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ లంగ్స్ లో కూడా ట్రావెల్ చేసి అక్కడ స్థిరంగా అక్కడే ఉండిపోతున్నాయి, వాటిని అల్వేలార్ మాక్రోఫేజెస్ అంటారు. సో వాటి యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటే ఇప్పుడు పొల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ వాతాన్ని ఇంక్రీజ్ చేసే పొల్యూటెంట్స్ ఉన్నాయనుకోండి వాతావరణంలో ఆర్ పొల్యూటింగ్ అట్మాస్ఫియర్ లో పొల్యూటింగ్ ఎయిర్ లో,
అప్పుడు బాడీలో అంటే లంగ్స్ లో ఫస్ట్ ఆ వాతాన్ని అగ్రవేట్ చేసే విధంగా ఆ పొల్యూటెంట్ యాక్ట్ చేస్తుంది. అది డైరెక్ట్ గా ఇమ్యూన్ సిస్టమ్ ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి, ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడ లంగ్స్ లో ఇమ్యూన్ సిస్టమ్ ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి, ఆ లంగ్స్ లో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఒకవేళ నార్మల్ గా ఉందనుకోండి, ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ పొల్యూటెంట్ ని న్యూట్రలైజ్ చేసి అదొక కాఫ్ రిఫ్లెక్స్ ని ప్రొడ్యూస్ చేసి, న్యూట్రలైజ్ ఎలా చేస్తుంది, మ్యూకస్ ని ప్రొడ్యూస్ చేసి కాఫ్ రిఫ్లెక్స్ ఇండ్యూస్ చేసి బయటికి పంపించేస్తుంది. కానీ ఇది నార్మల్ గా అంటే వాత పిత్త కఫాలు మూడు ఈ యొక్క అల్వెలర్ మైక్రోఫేజ్ అనే ఇమ్యూన్ సిస్టమ్ అంటే లంగ్స్ కి సంబంధించిన ఇమ్యూన్ సిస్టమ్ లో బ్యాలెన్స్డ్ గా ఉంటే జరుగుతుంది. కానీ అదే గనక వాతం అగ్రివేట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్ సిచ్యువేషన్ లో, అప్పుడు ఏమవుతుంది, ఇదే ఇమ్యూన్ సిస్టమ్ లంగ్స్ లో ఉన్నది, ఆ వాతం నుంచి వచ్చిన వాతం అంటే వాతాన్ని పెంచే ఈ యొక్క పొల్యూటెంట్ వలన ఎలర్జీ అంటే వాతం వలన ఇమ్యూన్ సిస్టమ్ లో ఎలర్జీ అనే ఒక పద్ధతి ఒక ప్రక్రియ ఇనిషియేట్ అవుతుంది, ట్రిగ్గర్ అవుతుంది. అంటే వాతం ఎందుకంటే చలత్వం అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి, ఇమ్యూన్ సిస్టమ్ బికమ్స్ హైపర్ సెన్సిటివ్ ఆర్ హైపర్ రియాక్టివ్, హైపర్ గా అంటే అతిగా రియాక్ట్ అవడం వలన ఎలర్జిక్ రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే ఇమ్యూన్ సిస్టమ్ కనుక పిత్తం ఎక్కువ ఉంది అనుకోండి, సే ఇప్పుడు సో ఎలర్జిక్ ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టెన్స్ లో ఎలర్జిక్ కాఫ్ వస్తుంది. ఎలర్జిక్ కాఫ్ ఎలా గమనించాలంటే ఆ డ్రై కాఫ్ ఉండొచ్చు, లేకపోతే ఒకవేళ మ్యూకస్ ప్రొడ్యూస్ అయితే అంటే ఎక్స్పెక్టరెంట్ ఉంటే యూజువలీ కలర్లెస్ ఆర్ వైట్ కలర్ లో ఉంటుంది. అదే పిత్తానికి సంబంధించిన పొల్యూటెంట్స్ ఉన్నాయనుకోండి, లైక్ కార్బన్ మోనాక్సైడ్ ఇట్లాంటివి, అది పిత్తాన్ని పెంచే విధంగా ఇమ్యూన్ సిస్టమ్ కూడా పిత్తాన్ని పెంచే అతిగా పిత్తం ఉందనుకోండి, అదే పొల్యూటెంట్ కెన్ కాజ్ ఒక ఇన్ఫెక్షన్ అనమాట. క్రానిక్ బ్రాంకైటిస్ లాగా కానీ, ఇన్ఫెక్షియస్ సైనసైటిస్ కానీ ఇలా క్రియేట్ చేసే ఒక ఛాన్స్ ఉంది. అదే కఫాని పెయిన్ అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే కఫతత్వం ఎక్కువ ఉందనుకోండి, దానికి మళ్ళీ రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు, అడినాయిడ్స్ రావచ్చు, లేకపోతే అంటే బాడీ యొక్క తత్వాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో బాడీలో ఉన్న వాత పిత్త కఫాల్ని బ్యాలెన్స్ చేయడమే ఆయుర్వేదం కాబట్టి, బాడీలో ఏ తత్వం పెరిగి ఉంది అండ్ లోకల్ గా ఈచ్ ఇండివిజువల్ ఆర్గన్ లో ఏ తత్వం పెరిగి ఉంది, వాతతత్వమా పిత్తతత్వమా లేదా కఫతత్వం పెరిగి ఉందో తెలుసుకుని మాత్రమే మనము రెమెడీస్ ఇవ్వగలం. కాబట్టి ఈ బాడీ యొక్క కండిషన్ ని దీన్నే అలోపతి లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే మైలు ఇంటీరియర్ ఇంటర్నల్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పి అంటారు. సో ఇంటర్నల్ ఎన్వైర్న్మెంట్ ఇస్ ఇట్ ఎ వాత అగ్రవేటెడ్ ఎన్వైర్న్మెంటా, లేదా పిత్త అగ్రవేటెడ్ ఎన్వైర్న్మెంటా, లేదా కఫ అగ్రవేటెడ్ ఎన్వైర్న్మెంట్ తెలుసుకొని వాటిని బ్యాలెన్స్ అయ్యే విధంగా మనం ట్రీట్ చేయాలి. ఒక కాల్ చేద్దామండి సోమేశ్వరరావు గారిది. సోమేశ్వరరావు గారు, ఓకే, ఈ సైనసైటిస్ అనేది చాలా మందిని బాధిస్తూ ఉంటుందండి. ఒకసారి వింటర్లో స్టార్ట్ అయ్యి ఇంకా త్రూఅవుట్ ఇయర్ ఇబ్బంది పడే వాళ్ళని కూడా చూస్తుంటాం. సైనసైటిస్ ని మీరు ఆయుర్వేద పరంగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? చాలా ఇంట్రెస్టింగ్. చూడండి, ఆయుర్వేదంలో ఈ యొక్క సైనసైటిస్ కి కారణం అంటే దీన్ని నాలుగు రకాలుగా చెప్పారండి. కఫజ అని, లేకపోతే క్రిమిజ అని, అంటే క్రిములు అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చే సైనసైటిస్ కానీ, అయితే కఫజ కఫతత్వం బాడీలో పెరగడం వలన వచ్చిన సైనసైటిస్ కానీ అని రకరకాలుగా మెన్షన్ చేశారండి. ఒక సెవెన్ టైప్స్ ఆఫ్ సైనసైటిస్ మెన్షన్ చేశారు. ఇప్పుడు అంటే అన్ని ఇప్పుడు చెప్పుకోవడం కష్టం, అందుకని ఐ జస్ట్ క్విక్లీ ఈ రెండు కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ యూనో పీపుల్ విల్ అండర్స్టాండ్. యూనో ఇంకా చాలా ఉంది దీనిలో సబ్జెక్ట్, ఇంతే కాదు. సో ఇప్పుడు క్రిమిజ అంటే బ్యాక్టీరియా వలన వచ్చిన సైనసైటిస్. సైనసైటిస్ అంటే ఫస్ట్ సైనసెస్ అని మనకి ఎలాంటి ఈ నాసిక రంధ్రాల నుంచి ఇక్కడ లెఫ్ట్ లోను రైట్ లోను అంటే అక్కడ వర్చువల్ ఇమేజ్ కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ అని అంటాను. సో ఆ ఈ ఏరియాలో ఒక పాకెట్ లాగా ఉంటుంది అనమాట, ఒక బోన్ లోపల ఒక పాకెట్. అందులో కొంత బాడీ ఆటోమేటిక్ గా మ్యూకస్ ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ అక్కడ ఉంటాయి. మ్యూకస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, ఎందుకు మనం పీల్చే గాలిని కొంత హ్యూమిడిఫై చేయడానికి, అలానే పీల్చే గాల్లో ఏదైనా కాలుష్యం ఉంటే గనక వాటిని న్యూట్రలైజ్ చేయడానికి అక్కడ మ్యూకస్ రెడీగా ఉంటుంది అన్నమాట. కానీ అదే సెల్స్ లో గనక ఇందాక చెప్పుకున్నట్టు ఎలాగైతే ఇమ్యూన్ సిస్టమ్ లో వాత పిత్త కఫాల యొక్క వేరియేషన్ వల్ల ఏమేం పరిణామాలు జరిగితే చెప్పుకున్నా, అలా ఈ సైనసైటిస్ లో సైనసిస్ లో ఉన్న ఆ సెల్స్ లో గనక ఒకవేళ పిత్తం పెరిగింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ కి దారి తీసే ఛాన్స్ ఉంటుంది. అలానే వాతం పెరిగితే ఎలర్జిక్ సైనసైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే కఫతత్వం పెరిగితే క్రానిక్ సైనసైటిస్, దానిలో ఇంకా ఏం చేసినా తగ్గదు. అప్పుడు అటువంటి టైంలో మనం లోపల ఉన్న అంటే నాజల్ ఎండోస్కోప్ అని ఒక ఎఫ్ఈఎస్ఎస్ అని ఒక సర్జరీ ఉందండి, ఆ సర్జరీ ద్వారా అలోపతిలో అయితే ఆ సర్జరీ ద్వారా మన లోపల ఉన్న నాజల్ పాత్వేస్ ని వైడన్ చేసి లోపల ఉన్నంత క్లీన్ చేస్తాం.
కానీ చాలా మందికి రికవర్ అవుతూ ఉంటుంది ఇది. అంటే ఓకే, రకరకాల టెక్స్ట్ బుక్స్ లో సారీ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తీసుకున్నాక అంటే మీరు చెప్తున్నారు కొంతమందికి రికర్ అవుతూ ఉంటుందని, అలాంటి వారికి మరి ఆయుర్వేదంలో ఉన్న పరిష్కారం ఉందా డిస్కస్ చేద్దాం. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. ఒక కార్డియాక్ సర్జన్ అయ్యుండి ఎన్నో వేల సర్జరీలు చేయడమే కాకుండా ఆయుర్వేదం మీద మక్కువతోటి 2 డికేడ్స్ పైగా పరిశోధనలు చేసి పాలీసైంటిఫిక్ ఆయుర్వేద కనుక్కున్న డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి శ్వాస వ్యవస్థకు సంబంధించిన సమస్యలకు ఆయుర్వేదంలో పరిష్కారాలు వివరాలు తెలుసుకుంటున్నాం. సార్, మీరు చెప్తున్నారు అంటే సైనసైటిస్ రికరెన్స్ గురించి మాట్లాడుతున్నారు, అంటే తరచూ వేధిస్తూ ఉంటే మరి ఆయుర్వేదంలో ఏమన్నా పరిష్కారం ఉంటుందా? రైట్. ఇందాక ఏం చెప్తున్నారంటే, కొన్ని కొన్ని సార్లు సర్జరీ చేసినా కూడా, అంటే డిఫరెంట్ లిటరేచర్ డిఫరెంట్ నెంబర్స్ ఇస్తున్నారండి. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ జర్నల్స్ ఏం పబ్లిష్ చేస్తున్నారంటే, అవి 60-70% కేసెస్ లో సైనసైటిస్ కి సర్జరీ చేసినప్పుడు రికవర్ అవ్వట్లేదు అని రాస్తున్నారు. కానీ అదే అమెరికన్ లిటరేచర్ లో 80% ఆఫ్ కేసెస్ లో రికవర్ అవుతుంది, అంటే మళ్ళీ వస్తుందట సైనసైటిస్. సో అటు వచ్చినప్పుడు మళ్ళీ సర్జరీ చేయడం, అట్లా రిపీటెడ్ గా సర్జరీ చేసినా లాభం లేకుండా పోతుంది. అటువంటప్పుడు ఏం చేయాలి? సారీ టు ఇంటరప్ట్ అండి, ఒక కాలర్ వెయిట్ చేస్తూ ఉన్నారు. సోమేశ్వరరావు గారు, హలో. హలో అండి. క్విక్ గా అడగండి, డాక్టర్ గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం సార్. సోమేశ్వర గారు నమస్తే అండి. హలో, నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నా అండి. చెప్పండి. నాకు కార్డియాలజిస్ట్ నాకు సిటీ కరోనరీ యాంజియో రాశారండి, సిటీ స్కానింగ్. అదే సిటీ కరోనరీ యాంజియో రాశా. ఓకే, మీ క్వశ్చన్ క్లియర్ గా అడగండి. అయితే స్కానింగ్ తీసుకుందామని పోతే మీకు కాల్షియం 600 పైన ఉందండి, క్లారిటీ లేదు. మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు. క్లారిటీ రాదు అంటున్నారు. ఓకే డాక్టర్ గారు, అంటే కాలర్ ఏం చెప్తున్నారంటే తను సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకుంటే కాల్షియం స్కోరు 600 పైగా ఉందని చెప్తున్నారంట. అంటే మనం మీరు ఇందాక వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే బ్లాక్స్ ఎంత ఉన్నాయో, కాల్షియం స్కోర్ ఎక్కువ ఉందంటే ప్రాబ్లం ఏంటి, సిటీ యాంజియోగ్రఫీ ఆఫ్ కరోనరీ ఆర్టరీస్ లో మనకి క్లియర్ గా ఆర్టరీస్ సైజ్ మనం ఎస్టిమేట్ చేయలేము. అప్పుడు డెఫినెట్ గా యాంజియోగ్రామ్ కి వెళ్ళాలి. దానికి వెళ్లే ముందు ఒకసారి టీఎంటీ చేస్తే బెటర్. టీఎంటీ ప్రకారంగా ఎంత హార్ట్ లో ప్రాబ్లం ఉందో మనం అసెస్ చేయొచ్చు. కరోనరీ ఆ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి లోపల ఏం జరుగుతుందో కనబట్టలేదు, కాబట్టి టీఎంటీ చేస్తే అది కనుక 7 mets కనుక పాజిటివ్ ఉంది అని అంటే కనుక డెఫినెట్లీ 7-8 mets లో పాజిటివ్ ఉందంటే డెఫినెట్ గా యాంజియోగ్రామ్ చేసి కార్డియాలజిస్ట్ ని సంప్రదించి ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ ఇంకా బెటర్. దెన్ ఐ నో వీ కెన్ టేక్ అప్రోప్రియట్ డెసిషన్. సో సిటీ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉంది అంటే సర్టన్లీ బహుశా నా అనుమానం అంతే, అంటే మన నాడి చూస్తే కానీ చెప్పలేము. వాతం ఎక్కువ వలన వచ్చిన హృద్రోగం అయి ఉంటుంది, వాతాత్మజ హృద్రోగం అని చెప్పి చెప్పాను ఒకసారి. సో అది డెఫినెట్లీ ఇన్వెస్టిగేట్ చేయాలి. టీఎంటీ చేయించమని చెప్పండి. దెన్ లిస్నింగ్ టు మీ, టీఎంటీ చేయండి అర్జెంట్ గా. అలానే టీఎంటీ పాజిటివ్ ఉంటే కనుక ఇమ్మీడియట్ గా కొన్నటి యాంజియోగ్రామ్ చేయించండి. ఓకే సరే అండి. మీరు సైనసైటిస్ గురించి సబ్జెక్ట్ వచ్చేద్దాం మళ్ళీ. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు సర్జరీ కనుక రిపీట్ అయితే, ఐ మీన్ సర్జరీ రిపీటెడ్ సర్జరీ అయినా కూడా లాభం ఉండదండి చాలా మందికి. అది అమెరికన్ లిటరేచర్ లో అట్లీస్ట్ 40% ఆఫ్ పీపుల్ రిపీట్ సర్జరీ చేసినా కూడా లాభం లేదని చెప్తున్నారు. అటువంటి టైంలో మనకి ఆయుర్వేదం ఒక లిటరలీ ఒక బ్యూటిఫుల్ దృష్టికోణాన్ని ప్రసాదిస్తుంది. ఏంటి ఆ దృష్టికోణం అంటే, ఆయుర్వేదంలో ఆల్రెడీ 7 రకాలుగా ఇందాక చెప్పుకున్నాము. వాళ్ళు ఎలాంటి శిరోషుల అని చెప్పి చెప్తున్నారు, అది కపాత్మజ శిరోషుల, అలానే వాతాత్మజ, పిత్తాత్మజ, సహజ, సన్నిపాతజ అని చెప్పి క్రిమిజ అని చెప్పి 7 రకాలు చెప్పారండి. అంటే ఏంటంటే, ఈ వాతం వలన సైనసైటిస్ వచ్చిందా, పిత్తం వలన వచ్చిందా, కఫం వలన వచ్చిందా చూసుకోవాలి, దాని ప్రకారంగా రెమెడీస్ ఇవ్వాలి. వాతం వలన వచ్చింది అనుకోండి, చాలా మంది పేషెంట్ నేను చూస్తుంటా చిన్నగా, అంటే వాతం అంటే ఇందాక చెప్పుకున్నా డ్రైనెస్ అండ్ రూక్షణ అండ్ ఖర, అంటే డ్రై అయిపోయి లోపలంతా మ్యూకస్ బాగా తక్కువ అయిపోయి దాని వల్ల శిరోషుల ఆర్ సైనసైటిస్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, సింపుల్ రెమెడీ, ఒక ఆయిల్, జస్ట్ సిజమీ ఆయిల్,
టూ త్రీ డాగ్స్ లోపల ముక్కులో వేసుకొని జస్ట్ అలా పీల్చేస్తే చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. కాకపోతే వాతాత్మజ అంటే వాతం వల్ల వచ్చిందని ఖచ్చితంగా తెలియాలి. అదే పిత్తాత్మజన, కఫాత్మజన, లేకపోతే సహజన, క్రిమిజన, సన్నిపాతజన అని చెప్పి క్రిమి వలన వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా ఎలుపతిలో యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. అదే సింపుల్ రెమెడీ. ఇప్పుడు మనం ఎందుకు వస్తుంది మాటి మాటికి అని అంటే, మన లోపల ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ ని మనం ఆల్టర్ చేయట్లేదు. కాబట్టి ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ అంటే వాతమ్మా, పిత్తమా, కఫమా, లేకపోతే ఈ మూడిట్లలో అంటే ద్వంద్వజాలు ఉంటాయి, అంటే వాత పిత్తము, పిత్త కఫం, వాత కఫం, వీటి వల్ల ఈ ఎన్వైరన్మెంట్ ఈ రెండింటి చేత రెండు దోషాల వల్ల ప్రభావితం అయిందా తెలుసుకొని వాటిని బ్యాలెన్స్ చేసే విధంగా డైట్, వాటిని బ్యాలెన్స్ చేసే విధంగా సింపుల్ స్టీమ్ ఇన్హలేషన్స్. స్టీమ్ అంటే అంటే నీళ్ళని మరగబెట్టి దానిలో కొంచెం వాతం అయితే కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే మామూలు ఆయిల్ మన ఘీ కానీ వేసి ఆవిరి పీలిస్తే వాతానికి చాలా ఉపయోగపడుతుంది. నెంబర్ టూ అదే పిత్తం వల్ల వచ్చింది అనుకోండి, డెఫినెట్గా అందులో కొంత కార్డమోన్, యాలకలు కానీ లేకపోతే మిరియాలు కానీ వేసి ఆవిరి పడితే బాగుంటుంది. అదే ఈ రెండు కలిసి ఉంది అనుకోండి, ఈ రెండింటిని కలపాలి. వాత పిత్తం వల్ల వచ్చిందంటే కనుక డెఫినెట్గా ఈ కార్డమోను లేకపోతే మిరియాలు ప్లస్ ఘీ కలిపాలి. అదే కఫం వల్ల ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా డెఫినెట్గా టర్మరిక్ వాడాలి లేకపోతే తులసి దానిలో యాడ్ చేసి ఆ స్టీమ్ని ఇన్హేల్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న సెల్స్, ఎందుకంటే ఈ సైనసెస్ లోపల ఉన్న సెల్స్ మన ఇచ్చే ట్రీట్మెంట్కి అందుబాటులో ఉండవు, అక్కడికి పోషకాహారం అంత జల్దీ వెళ్ళదు. కాబట్టి స్టీమ్ ద్వారా ఇచ్చే పోషకాహారం లేకపోతే ఆ న్యూట్రియంట్స్ విల్ ఆల్టర్ ద ఇంటర్నల్ ఎన్వైర్న్మెంట్. ఇంటర్నల్ ఎన్వైర్న్మెంట్ ఆటోమేటిక్గా ఆల్టర్ చేసాం అనుకోండి, అందరికీ సైనసైటిస్ రావట్లేదు కదా, ఎంత ఎటువంటి ప్రభావం ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అయినా కూడా అందరూ సైనసైటిస్తో బాధపడలేదు. సో బాధపడని వాళ్ళు ఎందుకు బాధపడట్లేదు అని అంటే వాళ్ళలో బహుశా ఇమ్యూన్ సిస్టమ్లు అంటే వాళ్ళ యొక్క వాత పిత్త కఫాలు బ్యాలెన్స్లో ఉన్నాయి కాబట్టి ఆ ఇమ్యూన్ సిస్టమ్ నార్మల్గా ఫంక్షన్ చేస్తుంది. నార్మల్గా ఫంక్షనింగ్ అంటే మన బాడీలోకి ఎలర్జెన్స్ కానీ కాలుష్యం వలన వచ్చిన పొల్యూటెంట్స్ కానీ వెళ్ళినా వాటిని న్యూట్రలైజ్ చేసి మ్యూకస్ ఎంత ప్రొడ్యూస్ చేయాలో అంత మ్యూకస్ ప్రొడ్యూస్ చేసి వాటిని మ్యూకోసీలియరీ క్లియరెన్స్ అనే పద్ధతి ద్వారా అంటే కాఫ్ దగ్గు వచ్చేలాగా చేసి ఆ మ్యూకస్తో పాటు ఈ ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్స్ని బయటికి పంపించే పద్ధతిలో బాడీ పనిచేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఇంకా ఆయుర్వేదంలో ఇంకా అణు తైలం అని చెప్పి, షడ్బిందు తైలం అని చెప్పి చాలా ఆయిల్ ఫార్ములేషన్స్ మెన్షన్ చేశారండి ఈ డిసీజ్ కి. అలానే నస్యం అనే ఒక ప్రొసీజర్ మెన్షన్ చేశారు. ఇంకా లేపము, అదే కనుక ఇప్పుడు కఫం ఎక్కడైనా ట్రాప్ అయిపోయింది అనుకోండి, దానికి లేపం పెట్టాలి. సార్ లేపం అంటే ఒక ఆయింట్మెంట్ లాగా అనమాట, అది టర్మరిక్ తో పెట్టచ్చు లేకపోతే యూకలిప్టస్ ఆయిల్ తో పెట్టచ్చు. లేపం పైన ఇలా పెడితే కొద్దిగా వేడిగా అయ్యి ఆ మ్యూకస్ లోపల కరిగి బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఓకేనండి. డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు, మీరు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తున్నారండి. అంటే సైనసైటిస్ అంటే అందరూ సింపుల్గా ఒకటే రకం అనుకుని దానికి వాళ్ళకి తోచిన యాంటీబయాటిక్స్ డాక్టర్ ఇంతకుముందు సజెస్ట్ చేసినయే ఫాలో అవడం ఇలా చేస్తూ ఉంటారు. కానీ మీరు దీనిలో ఇన్ని రకాలు ఉన్నాయి, ఒక దాదాపు 7 రకాలు ఉన్నాయి, వాటికి తగ్గట్టుగా వాళ్ళు మెడిసిన్స్ కానీ లేదా ఆయుర్వేద చిట్కాలు కూడా పాటించవచ్చు అని క్లియర్గా చెప్తున్నారు. ఇంకా దీని గురించి మరింత డీటెయిల్డ్గా అంటే శ్వాస సంబంధ సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో క్లియర్గా డిస్కస్ చేద్దామండి. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.